ఎవరైనా జనరల్ గా డాక్టర్ అయిపోయి యాక్టర్ అయ్యారంటారు కానీ డాక్టర్ అయ్యి ఈయన డైరెక్టర్ అయ్యారు రవికిరణ్ గారు నేను ట్రైలర్ చూశాను సినిమా కూడా చూశాను అసలు ముందు ఫస్ట్ కన్ఫ్యూజ్ లేకుండా తన ఆయన అనుకున్నది ఏదో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా చేశారు నేను కలిసినప్పుడు చెప్పాను డాక్టర్ గారికి ఇలా వన్ అవర్ కాదండి టూ అవర్స్ ఎందుకు సినిమా చేయకూడదని అడిగాను అయితే ఆయన ఇది ఒక ఫస్ట్ ట్రయల్ గా చేస్తానని చెప్పి అన్నారు కాబట్టి నేను ఆయన భుజం తట్టి డెఫినెట్ గా ఆయనతో ఒక మంచి సినిమా తీస్తానికి 100% నేను ఆయనకి అష్యూర్ ఇస్తున్నాను ఎందుకంటే ఆ క్లైమాక్స్ లో ఆయన ఇది చిన్న కెమెరాతో తీశాను అని చూపించారు అది చూపించుకుంటూ ఉంటే ఎవరికి తెలియదు అసలు ఇది పెద్ద కెమెరాతో అనుకుంటారు ఈ డెఫినెట్ గా ఇతను భవిష్యత్తులో మంచి మంచి సినిమాలు తీయగలరని ఆయన ముందు ఆయన ప్రూవ్ చేసుకోవడం కోసం చేసిన ప్రయత్నం ఇది ఈయన్ని నమ్మి ఆ ప్రతిమారెడ్డి గారు డాక్టర్ గారు నిర్మాత కొండ ఇంకా గ్రేట్ ఎందుకంటే మేము కూడా కొత్తోళ్ళు సినిమా ఇవ్వడానికి చాలా రకరకాల పరీక్షలు పెట్టి సినిమా ఇస్తాం కానీ ఏ పరీక్ష పెట్టారో నాకు తెలియదు కానీ డెఫినెట్ గా మాత్రం డాక్టర్ గారు ముందుకు వచ్చి ఈ సినిమా తీయడం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్ గా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ ఈ షార్ట్ మూవీ అన్నారు కానీ 70mm మూవీ లా ఉంది ఆ ఫీల్ అయ్యా నేను చూసినంత సేపు చాలా బాగుంది చాలా ఎక్స్ట్రాడినరీ గా తీశారు కంటెంట్ చాలా బాగుంది ఎందుకంటే ఈ రోజుల్లో యువత ఎలా చెడిపోతున్నారో దాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు డాక్టర్ గారు అలాగే మా రామ్ సచరణ్ గారు చెప్పినట్టు సెల్ ఫోన్లో తీసాను చెప్పకుండా బిడ్డ తీసాడు నిజంగా ఫస్ట్ రవి గారు ఆఫీస్కి వచ్చారు ట్రైలర్ చూపించారు ఆయన సెల్తో తీశాను సరే 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 అని చెప్పారు నేను ఆ రోజే చెప్పాను సెల్తో తీసినట్టు లేదండి మీరు డైరెక్ట్ మూవీ చేసేయచ్చు నేను చిన్న ప్రొడ్యూసర్ అండి అప్పుడే చెప్పాను మేడం ట్రైలర్ చూసి మీరు ఖచ్చితంగా మా బ్యానర్లో చేయండి అని చెప్పాను సో ఇప్పుడు మూవీ చూసిన తర్వాత డాక్టర్ గారు కూడా చెప్తున్నాను డైరెక్టర్ హీరోగా మా బ్యానర్లో చేస్తే బాగుంటుంది అని అడుగుతున్నాను ఆల్ ది బెస్ట్ అని సో సార్ ఫస్ట్ నేను అప్రిషియేట్ చేయాల్సింది మీ ఫోటోగ్రఫీ సార్ ఎక్స్ట్రాఆర్డినరీ దీన్ని ఫస్ట్ హాఫ్ చూస్తుంటే ఏదో రాంగోపురం సినిమా చూస్తే ఫీలింగ్ వచ్చింది దీన్ని పిలిచాడిగా మంచి ఇంటర్వ్యూలో ఎవరండి ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ కూడా మీరే చేశారు ఎక్స్ట్రాఆర్డినరీ అండి ఒకసారి గట్టి చెప్పలు కొట్టాలి అట్లా ప్రతి స్లో మోషన్ షార్ట్స్ చూస్తుంటే నాకు ఈయన ఇంత చిన్న 1+60 మొబైల్తో ఇలా తీస్తే రేపొద్దున పెద్ద కెమెరా ఇస్తే నేను వండర్స్ క్రియేట్ చేస్తాను ఇట్స్ రియలీ గ్రేట్ అండి ఇంకా ఆర్టిస్టుల గురించి చెప్పక్కర్లేదు సూపర్గా జీవించారు సెకండ్ హాఫ్ కానీ కొంచెం ఇంకా మంచి కొంచెం హర్రర్ గిర్రర్ పెడితే ఇది ఒక మూవీ అయిపోయింది సత్యనారాయణ గారు చెప్పినట్టు సింపుల్గా ఏదో ఒక మెసేజ్తో క్లోజ్ చేశారు సెకండ్ హాఫ్ కానీ ఇంకొంచెం ఏదైనా స్టోరీ పెట్టుంటే ఇది వండర్ఫుల్ మూవీ సార్ మేడం డాక్టర్ గారు సూపర్ సార్ చాలా అద్భుతంగా చేశారు ఇంకా అందరూ మేడం మీ పర్ఫార్మెన్స్ ఈజ్ ఎక్సలెంట్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక సెల్ ఫోన్ తోటి ఇంత బాగా తీస్తారని నిజంగా మామూలు కెమెరా తోటి మంచి కెమెరాతో తీసినట్టు అనిపించింది బాగా టెన్స్గా అనిపించింది కొత్త ఆర్టిస్ట్ తోటి మంచి సబ్జెక్టు మంచి మెసేజ్ ఓరియంటెడ్ గుడ్ వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ ఓకే దిస్ యంగ్ బాయ్ డాక్టర్ కిరణ్ ఐ షుడ్ సే ఇస్ ఎ జీనియస్ ఐ కాన్ బిలీవ్ విత్ మొబైల్ యస్ ఇట్ సచ్ ఎ బ్యూటిఫుల్ మూవీ Really, I can. And I wish him all the best, and I'm sure you reach greater heights. God bless you, sir. Thank you. God bless you. I wish you all the best, Kiran. Sir, you start the job first, sir. Let's go first. Great fun to shoot together. Yes. Thank you, sir. Later on the bio, I'm much better. Okay. Thanks.